ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు పలు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసిందే తప్ప ఆ రుణాలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని పై క్లారిటీ లేకుండానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. అంతేకాక వెనుకబడిన జిల్లాలకు సహాయ సహకారాలు అందిస్తామంటూ మాత్రమే చెప్పారని అన్నారు. కావున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన హామీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చి అభివృద్ధి పదంలో నడిచేందుకు దోహదపడాలని తెలిపారు. నా పేరు గంటా లక్ష్మీపతి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు 3 రోజుల కిందట పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దురదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇట చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా బీహార్ నితీష్ కుమార్ మీద ఆధారపడిన బడ్జెట్. మనం ఏమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు కలిసినాడు కాబట్టి ఆంధ్రాకి ప్రత్యేక హోదా తెస్తామనుకున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడతామనుకున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కావలసిన ఎక్కువ నిధులు చేసి నిరుద్యోగ సమస్యని దరిద్రాన్ని తగ్గిస్తామనుకున్నాం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని నిర్వహిస్తులకు కూడా డబ్బులు కేటాయిస్తామని చెప్పుకున్నాం. ఆచరణలో మొన్న పార్లమెంట్లో బడ్జెట్ కేటాయించినప్పుడు నిర్మలా సీతారాము ఏం చెప్పిందంటే అమరావతికి 15,000 కోట్లు కేటాయిస్తాను, అది అప్పుగా కేటాయిస్తానని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ అప్పుగా కేటాయిస్తుంది. అదే పరిస్థితిలో బీహార్కి నితీష్ కుమార్కి 60,000 కోట్లు 50,000 కోట్లు కేటాయించి మనకు వచ్చి వాళ్ళకి 15,000 కోట్లు ఇచ్చి మళ్ళీ సర్దుబాటు చేస్తానన్నది. వాస్తున్న బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ అమౌంట్ అట్లాగదు, 3 రకాలుగా మారిపోద్ది. అందుకని బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, ఇది రైతులకు అనుకూలమైన బడ్జెట్ కాదు. రైతులకి రుణమాఫీ లేదు, రైతులకి సబ్సిడీ లేదు, రైతులకి ఎరువుల ధరలు పెంచే పరిస్థితిగా ఉంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్యని పరిష్కరించేది కాదు. ఎన్డీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఏర్పడి సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తారని, ఇప్పుడు 20 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తారని ప్రచారం, అది కూడా అమలు జరిగే పరిస్థితి కాదు. అంతేకాదు రైతులకు గిట్టుబాటు ధర కానీ రైతుల యొక్క సంక్షేమం కానీ ఎటువంటి ఇది చేయటం లేదు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి నీవు ఆదాయ పన్ను పెంచా వచ్చారు, ఆదాయ పన్ను 3 లక్షల రూపాయలకు ఒక్క ఆదాయం పన్ను అట్టా వరుసగా వాళ్ళు బడ్జెట్కి పెట్టారు. కానీ కార్పొరేట్లకి ఎంత నీకు పన్ను వస్తుంది అనేది చెప్పలేదు. వాళ్ళకి మొత్తం తగ్గించి మధ్యతరగతి కుటుంబాల మీద ప్రజల మీద పన్ను విపరీతంగా వేస్తున్నారు. కాబట్టి దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి పరిస్థితి నోసుకునే పరిస్థితి లేదు, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసిస్తున్నాం, దీని మీద రాబోయే కాలంలో పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఈ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్కు అనుకూలంగా ఉందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆత్మ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నాము. అది కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఐఎంఎఫ్ ద్వారా, ఆసియన్ బ్యాంక్ ద్వారా ఇస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. వాస్తవంగా అయితే విభజన హామీల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా రాజధాని నిర్మాణానికి పూర్తి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. అది ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా రాజధాని లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు. ఇప్పుడు పూర్తి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు టీడీపీకి ఈరోజు ఎన్డీఏతో తొత్తుగా వ్యవహరిస్తూ ఎన్డీఏలో మంత్రి పదవులు తీసుకుంటూ అప్పు తీసుకుని వచ్చి ఈ రాజధాని అభివృద్ధి చేయడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. అందుకని ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రులకు ప్రకటన చేయాలి. కేంద్రం ప్రకటించినటువంటి 15,000 కోట్ల రూపాయలు ఇది కేవలం రిజర్వ్ బ్యాంక్ ద్వారా అయినా కూడా కేంద్రమే ఇస్తుందా లేదా ఈ డబ్బు 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం తీర్చాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్పష్టమైనటువంటి హామీని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల్లో తీర్చుకుంటే ఇంకా 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 15,000 కోట్ల లెక్కన
సుమారు 50,000 కోట్ల రూపాయలు రాజధానికి అప్పిచ్చే పరిస్థితి కేంద్రం ఉంది. దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు, రాష్ట్రంలో నిరుద్యోగులు, రాష్ట్రంలోని శ్రామిక యొక్క శ్రమ దోపిడిని అప్పు రూపంలో చెల్లించాల్సింది తప్ప ఇది నిజంగా రాష్ట్ర రాజధానిని కట్టేటువంటి భాగ్యం కాదని చెప్పి సందర్భం తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినంత కాలం ఈ రాష్ట్ర అభివృద్ధి జరగదు. ఈ రాష్ట్ర అప్పులై ఇంకా ప్రజల మీద విపరీతమైన భారాలు పడే ఒక పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఈ బడ్జెట్లను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.